ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. డిఎల్ మూడి అనే భక్తుడు ఒకరోజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక కుర్రవాడు ముందుగా వెళ్తుంటే, బాబో ఒక నిమిషం ఆగు, ఏమిటి అని తిరిగాడు. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పేండో. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. కుర్రవాడు కోపం వచ్చి, మైండ్ యువర్ బిజినెస్ అన్నాడు. ఏంటట, మైండ్ యువర్ బిజినెస్? అప్పుడు డిఎల్ మూడి అన్నమాట ఏంటి తెలుసా, బ్రదర్ దిస్ ఈజ్ మై బిజినెస్. ఏంటట, నీ పన్ను చూసుకో అన్నాడు కుర్రోడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా అని అంటే, నీ పన్ను చూసుకో అని అంటే, డిఎల్ మూడి ప్రేమతో, ఇదేనా పని, యేసయ్యను లోకానికి ప్రకటించటమే నా పని, వేరే పని భూమి మీద నాకు లేనే లేదు. ప్రేమ కలిగి ఉన్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఆజ్ఞను గైకొంటావు. ఆయన నీకు నాకు ఇచ్చిన ఆజ్ఞ, సువార్త ప్రకటించండి, లోకానికి వెలుగు సంబంధులుగా మీరు జీవించండి. ఎంతమందిని నా సన్నిధికి నడిపిస్తారో అంతమందిని నడిపించండి. క్రీస్తు వచ్చే లోపట ఎంతమందిని అయితే మనం రక్షణలోకి నడిపించగలమో, ఎంతమందిని అయితే ప్రభువు చెంతకు చేర్చగలమో అంతమందిని చేర్చాలి, రక్షణలోనికి నడిపించాలి. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి రక్షించబడ్డారు. తమ్ముడేమో సువార్త సేవకు తన జీవితాన్ని అంకితం చేశాడు. అన్నయ్య ఏమో లాయర్ కావాలని చెప్పి అడ్వకేట్ అయ్యాడు. ఇద్దరూ కూడా మంచి పేరు సంపాదించారు. ఒకరేమో లాయర్గా పేరు సంపాదించారు, మరొకరేమో గొప్ప సువార్తికుడిగా పేరు సంపాదించాడు. అన్న దగ్గర నుంచి తమ్ముడికి టెలిగ్రామ్ వచ్చింది, ఏమనంటే, సీరియస్గా ఉన్నాను త్వరగా రా అని చెప్పి. గబగబా సేవకు చేస్తున్నటువంటి తమ్ముడు అన్న దగ్గరికి వెళ్తే హాస్పిటల్లో మరణ పడక మీద ఉన్నాడు. తమ్ముడిని చూసిన వెంటనే అన్న గజగజ గజగజ వణిగిపోతూ ఉన్నాడు. డాక్టర్లు చెప్పేశారు కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, ఏమి చెప్పలేమని చెప్పి. అప్పుడు తమ్ముడు అంటున్నాడు, ఎందుకన్నా అంతగా భయపడుతున్నావు? నువ్వు నేను ఒకేసారి రక్షించబడ్డాంగా, ఒకేసారి రక్షించబడ్డావు. నువ్వు మరణించడానికి భయపడుతున్నావా? లేదురా, మరణించడానికి భయపడ్డల్లా. పోనీ నరకానికి వెళ్తానని భయపడుతున్నావా? నరకానికి వెళ్తాననే భయం కూడా నాకు లేదురా. మరి ఎందుకన్నా గజగజ వణికిపోతున్నావు? ఈ వణుకుడకు కారణమేమిటి? అప్పుడు అన్నయ్య అంటున్నాడు, నువ్వు రక్షించబడి ఆత్మలను సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని ఎంతమంది రక్షణలోకి నడిపించావో, నేనేమో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని డబ్బును సంపాదించాను కానీ ఒక ఆత్మను కూడా సంపాదించలా. ఇప్పుడు నేను పరలోకానికి వెళ్ళబోతున్నాను, ప్రభువును చూడబోతున్నాను, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆ దేవదేవుని ఎదుట ఖాళీ చేతులతో ఎలా నిలబడాలో తెలియక గజగజ వణికిపోతున్నాను. భూలోకం నుంచి నా కోసం ఏదైనా తీసుకొచ్చావా అన్నంటే, దేవునికి అతి ఇష్టమైంది ఆత్మలేగా. నేను సంపాదించిన డబ్బుతో కొన్ని ఆత్మలకు సువార్త ప్రకటించిన ఎంతో బాగుండేది. అటు ప్రభువుకు సాక్షిగాను జీవించలేకపోయా, ఆత్మను సంపాదకుడుగా జీవించలేకపోయా, ఒట్టి చేతులతో నేను పరలోకానికి వెళ్ళాలంటే భయపడి చస్తున్నా. నువ్వేమో అనేక మందిని రక్షణలోకి నడిపించావు, అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించావు, ఆయన ఆజ్ఞను శిరస వహించావు. నువ్వు ఈ లోకయాత్ర ముగిస్తే నీతో పాటు వందల మందిని పరలోకానికి తీసుకెళ్తావు, కానీ నేను వెళ్తూ వెళ్తూ ఒట్టి చేతులతో వెళ్తున్నాను. సహోదరి సహోదరా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే ఆయన ఆజ్ఞను క్రియలో పెట్టు. ఎలా? ఆయన ప్రేమను నీ చుట్టూ ఉన్నవారికి పంచిపెట్టు, ఆయన సువార్తను నీ చుట్టూ ఉన్నవారికి పంచిపెట్టు. నీతో పాటు స్వచ్ఛమైన వాక్యాన్ని అందించేటటువంటి మీ దగ్గరలో ఉన్న సంఘానికి నీతో పాటు నీ స్నేహితుడిని తీసుకెళ్ళు, నీ బంధువుని తీసుకెళ్ళు, నీ ఇంటి పక్క వారిని తీసుకువెళ్ళు. క్రీస్తును పరిచయం చేయి. వారు రక్షించబడిలాగున, సత్యము గ్రహించులాగున, అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో అన్నీ సంపాదిస్తున్నావు, వస్తువులు సంపాదించావు, వాహనాలు సంపాదించావు, ఇల్లు సంపాదించావు, స్థలం సంపాదించావు, పొలం సంపాదించావు, బంగారం పోగు చేసుకున్నావు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నావు, బాగుంది. చచ్చిపోయినప్పుడు ఇవేవి కూడా నీతో పాటు రావు. నీతో పాటు వచ్చేది నువ్వు రక్షణలోకి నడిపించిన ఆత్మలు మాత్రమే నీతో పాటు పరలోకంలో కనిపిస్తాయి. ఎంతమందిని సంపాదించావు? ఎంతమందికి క్రీస్తు ప్రేమను చూపించావు? క్రీస్తు ప్రేమను గురించి ప్రకటన చేశావు? మీ సంఘాలను బలపరచండి, మీ సంఘాలకు వారిని నడిపించండి. సంఘాలలో గొప్ప ఉజ్జీవం వచ్చులాగున మీ వంతుగా కృషి చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అంచె దినాల్లో వాక్యము కరువవుతుందని సెలవిచ్చావు. వాక్యానికి బదులుగా నాయన
దొంగ బోధకులు వస్తారని, వాక్యాన్ని వక్రీకరించేవారు వస్తారని మీరు ముందుగానే హెచ్చరికలు చేశారు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకంలో చేరుడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకానికి చేరతాడని చెప్పాను. ఫలించే జీవితం మాకు దయచేయండి. ఫలించకపోతే నరికి వేయబడతాము అనేటటువంటి సత్యాన్ని మీరు మాకు తెలియచేశారు. నరకానికి త్రోసివేయబడతాము అని హెచ్చరిక చేశాను. ఇక నుంచి మేము ఫలించడానికి తీర్మానం తీసుకున్నాం. నిన్ను మేము మొదటిగా ప్రేమించాలి. ప్రేమించేవారమైతే ఆజ్ఞను శిరసావహించి నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించాలి. అలా నడిపించాలి అంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి. పొందాలి అంటే వారికి వాక్యాన్ని బోధించాలి. ఆ ప్రక్రియలోనే నాయన ఈ పరిచర్యను మీరు ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. లభరితమైన జీవితం ఇవ్వమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.